ఈరోజు మాకొచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వరంగల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక అతని పేరు దీపక్ సింగ్ రాజాబాద్ అండ్ ఇంకొక అతను అతుల్ సింగ్. ఈ దీపక్ సింగ్ అతను ఎంపీ స్టేట్కి చెందిన అతను, అలాగే అతుల్ సింగ్ యూపీ స్టేట్కు చెందిన అతను. వీరిద్దరిని విచారించినప్పుడు వీళ్ళు గతంలో గత సంవత్సర కాలం నుంచి ఇంటర్సిటీ, చార్మినార్ అండ్ మనకు మణుగూరు ఎక్స్ప్రెస్, మన రాత్రి వేళల్లో ఈ కాజిపేట, వరంగల్, విజయవాడ స్టేషన్లో పడుకున్న అంటే కోచెస్లో పడుకున్న స్త్రీల మెడల నుంచి చైన్స్ లాగి అలాగే అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి 5 చైన్లు దాదాపు 6.5 తులాలో వెయిట్ ఉన్నవి, 3.5 లక్షల వాల్యూ ఉన్నవి మనం రికవర్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ప్యాకెట్కు అడిక్ట్ అయ్యారు, ప్యాకెట్కు అడిక్ట్ అయ్యి ఆస్తులు పోగొట్టుకుని ఇట్లా దొంగతనాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇద్దరిని మేము ఈ 5 కేసెస్లో, కాజిపేటలో 3 కేసెస్, అలాగే వరంగల్ 1 కేసు, విజయవాడ 1 కేసు, ఈ 8 కేసులలో రిమెండ్ చేసి మనకు అదర్ స్టేట్స్ నుంచి గ్యాంగ్స్ ఒక్కొక్క స్టేట్స్ను టార్గెట్ చేస్తూ ఉంటాయి. సీజన్ అంటే సీజన్ టైం, సంక్రాంతి టైం కాబట్టి ప్యాసింజర్స్ మన ప్యాసింజర్స్ ఎక్కువ గోల్డ్ వేసుకొని మూవ్ అవుతారన్నా, దాంతో అదర్ స్టేట్స్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు మనకు దొరికింది కూడా అదర్ స్టేట్ వాళ్ళే. ఇట్లా ఒక్కొక్క టీం దొరికినప్పుడు మనం వాచ్ చేసి వాళ్ళను క్యాచ్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక టీం తిరుగుతున్నట్టు తెలిసింది, దాని మీద కూడా వాచ్ పెట్టాము. తొలగిన వాళ్ళని కూడా క్యాచ్ చేస్తాం. అందులో వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు, ఇట్లా దొరకడం వీళ్ళు ఫస్ట్ టైం. మాకు విజయవాడలో లేడీ చెప్పిన అనవాల ఆధారంగా వీళ్ళను ఐడెంటిఫై చేసి గత కొంతకాలం నుంచి వాచ్ పెట్టాము. ఆ వాచ్ పెట్టి వీళ్ళను మనం క్యాచ్ చేయడం జరిగింది. మనము ట్రైన్ పెట్రోలింగ్ పెడుతున్నాం. ట్రైన్ పెట్రోలింగ్ పెట్టి ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ట్రైన్ రూట్స్లో ఆర్పిఎఫ్ కానీ మేము కానీ ఆ ట్రైన్ రూట్స్లో మనం వల్నరబుల్ ట్రైన్స్ని ఎక్కడైతే మనకు బాగా అఫెన్స్ అయ్యే ట్రైన్స్ ఉన్నాయో వాటిని గుర్తించి వాటిలో ట్రైన్ పెట్రోలింగ్ పెట్టాము. ఎగ్జామ్ దాంట్లో తిరుగుతూ ఉన్నారు.